మనకి అందరికీ ఒక యాక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, అలాగే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో మనందరినీ కూడా మోటివేట్ చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా, వక్తగా నాగబాబు గారి సుపరిచితులు. సరే, నాగబాబు గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. మీరు ఈరోజు ఒక ప్రొడ్యూసర్ గారి హస్బెండ్గా, బెటర్ హాఫ్గా వచ్చారా, లేదా ఒక తండ్రి బాధ్యతలో వచ్చారా, లేదా ఒక యాంకర్గా నాతో మాట్లాడడానికి వచ్చారా? ఈ త్రీ ఆప్షన్స్లో ఫోర్త్ ఆప్షన్ కూడా ఉంది, వరుణ్ తేజ్కి కంపెనీ ఇవ్వడానికి వచ్చారా? లేదు లేదు, సుమా అద్భుతంగా యాంకర్ చేస్తుంది కాబట్టి చూద్దామని వచ్చాను. మిగతా అన్ని పద్మజ గారు, ఐఎమ్ సో సారీ. తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అంటే నేను స్టేజ్ మీదకి మాట్లాడే ఓపిక లేదు, అది కూర్చొని మాట్లాడతాను. ఇదే అనుకుని మా అందరూ వినండి. ఈ వంశీ ఏదో డైరెక్టర్, వంశీతోటి ఒక ఐడియా, మన ఫణీ గారు నాకు మంచి సన్నిహితుడైన వ్యక్తి, ఇలా ఒక కథ ఉంది వినండి అంటే నేను పెద్దగా పట్టించుకోవాలి. ఎన్నో కథలు వస్తుంటాయి, ఏమి వినమంటున్నాడు, నేను వదిలేశాను. ఈలోగా నీయారిక కూడా అని అడిగితే నేను వింటాను అంద నీయారిక. విన్న తర్వాత నన్ను అడిగింది, ఒకసారి కథ విను నాన్న, నాకైతే బాగా నచ్చింది అంటే. ఏముంది వీళ్ళు అంటుంటారు కదా, సరే నిన్న ఆ వంశీ అనే అబ్బాయి మాత్రం ఆల్మోస్ట్ ఫైటింగ్లు ఒకటిను డ్యాన్స్లు ఒకటి చేయలే, మిగతా అన్ని స్క్రీన్ మీద చేసి ఇంక్లూడింగ్ హీరోయిన్ క్యారెక్టర్తో చేసి చూపించాడు. కాకపోతే ఆ పెర్ఫార్మెన్స్ కంటే కూడా బిహైండ్ స్క్రిప్ట్ ఎంత పవర్ఫుల్గా ఉందని నేను ఆలోచించాను. నాకు చాలా నచ్చింది, నాకు చాలా నచ్చిందంటే ఈ సినిమా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తే మాత్రం మంచి సినిమా అవుతుంది, మంచి సక్సెస్ఫుల్ సినిమా అవుతుంది అని అప్పుడు నేను అనుకున్నాను. అయితే నేను ఒకటి అనుకుంటాం కుదరదు కదా, చాలామంది విని బాగుంది అనుకున్నారు. అయితే మధ్యలో ఒక నిహారిక, అంటే ఈ తను ఒక మంచి నిహారిక జడ్జిమెంట్, నాకు చాలా నమ్మకం నిహారిక జడ్జిమెంట్ మీద, చాలా బాగా జడ్జ్ చేస్తుంది ఎక్సెప్ట్ హర్ ఫస్ట్ ఫిలిం, మిగతా అన్నీ పర్ఫెక్ట్గా జడ్జ్ చేసింది. అది సినిమాలో యాక్టింగ్ కానీ లేకపోతే ఎస్పెషల్లీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్. సరే, తనేమందంటే కొంచెం మరి ఆ కమర్షియల్ థింకింగ్ ఉంటుంది కదా, తనేమందంటే ఒక ఇద్దరు ముగ్గురు నోన్ ఆర్టిస్టులతోటి, అందరూ న్యూ ఫేసెస్ కదా, నోన్ ఆర్టిస్టులతో చేస్తే బాగుంటుంది అని నీహారిక అంది. నాకేమనిపించింది అంటే వాళ్ళు చెప్పినప్పుడు అందరూ కుర్రోళ్ళు ఫ్రెష్గా ఉన్నారు కదా, మళ్ళీ వీళ్ళ మధ్యలో ఒక నోన్ ఆర్టిస్ట్ ఏంటి ఏదో నాకు అనిపించింది. బట్ నీహారిక ఆర్గ్యుమెంట్ ప్రకారం చూసుకుంటే ఒక అది ప్రొడ్యూసర్గా అది రైటే, కానీ నేను ఒక సినిమా చూసే వ్యక్తిగా ఇలా కొత్త కుర్రోళ్ళతోటి ఫ్రెష్గా, అంతకుముందు వాళ్ళ మీద ఎటువంటి ఇమేజ్ లేకుండా, అంటే కంటెంట్ మాత్రమే మన బ్రెయిన్లోకి వెళ్తుంది అనే నమ్మకంతో నాకు అది అనిపించలే. నేను అక్కడ డిఫర్ అయ్యాను నీహారికతో, బట్ అల్టిమేట్గా డైరెక్టర్ అనుకునేది చేశాడు. నేను ఇప్పుడు ఇందాక దిగి లోపలికి వచ్చే ముందు జనరల్గా నేను చుట్టుపక్కల యాంబియన్స్ ఏదో పెద్ద ఆలోచించను, కానీ అక్కడ ఈ పోస్టర్స్ రెండు చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకు, చాలా ఫ్రెష్గా చాలా బాగుంది అనిపించింది. అంటే ఒక చిన్న నాస్టాలజీ ఫీలింగ్ ఏంటంటే, చిరంజీవి గారు మొదటి సినిమా పునాదిరాలు చేశారు, పునాదిరాలు చేసేటప్పుడు అన్నయ్య గారు అందరూ ఇంచుమించు ఒక 6-7 మంది కుర్రోళ్ళు అట్ట చేశారు, ఇంచుమించు ఇదే ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు అన్నమాట. అప్పుడు నేను చదువుకున్నాను, నవాబ్ ఇదిగోరా ఈ సినిమా ఇట్లా ఉందని చూపిస్తే నేను దీంట్లో ఈ క్యారెక్టర్ చేశాను ఇలా చేశాను అని అన్నయ్య నాతో షేర్ చేసుకున్నాను. అన్నయ్య కూడా ఎంతూజియాస్టిక్, అన్నయ్య 26 వెళ్ళిపోయాడు ఇండస్ట్రీకి, 20 వీళ్ళందరికీ అదే ఏజ్ గ్రూప్ ఉంటుంది, 22, 23, 24. సో 25 అన్నయ్య నాతో షేర్ చేసుకుంటే, మాకు కూడా మా అన్నయ్య సినిమాలో యాక్ట్ చేస్తున్నారు కదా, అదొక చిన్న సాటిస్ఫాక్షన్ ఉండేది. సో అక్కడ కూడా విలేజ్లో వీళ్ళందరూ యంగ్స్టర్స్ అందరూ చేస్తుంటే బహుశా అలాంటి ఫీలింగే వీళ్ళలో కూడా వచ్చి ఉంటుందేమో, అలాంటి ఎమోషన్స్ వచ్చింటాయేమో అనిపించింది. అలాగే మనూరు పాండవులు చేసినప్పుడు కూడా అంత అందరూ ఇంచుమించు
ఒక భానుచందర్ కాదు ప్రసాద్ బాబు గారు తప్ప అందరూ కొత్త వాళ్ళే, అది ఐదుగురు. సో నాకు అంటే ఇప్పుడు పెద్ద హీరోస్ ఉన్నారు ఇక్కడ, ఆడియో శేషు ఉన్నారు, వరుణ్ బాబు, తేజ్, ఇంకా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం, ఇవన్నీ కాకుండా ఇంకా వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఎన్టీఆర్, నేమ్ ఎనీవన్, అల్లు అర్జును, లేకపోతే ఇంకా చరణ్ బాబు, ఇంతమంది ఆర్టిస్టులు. వీళ్ళందరూ సినిమాలు చూసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఒక ఆరా ఉంటుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో చేస్తారు అనే ఎక్స్పెక్టేషన్తో వెళ్తారు. ఇలాంటి సినిమాలకి కేవలం ఒక మంచి పబ్లిసిటీతోటే ముందుకెళ్తాం, వెళ్తే 100% సాటిస్ఫాక్షను ఇలాంటి సినిమాల్లో వస్తుంది, ఎందుకంటే మాకు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చూడటం వల్ల. సో నాకు ఈ మధ్యకాలంలో శేఖర్ కమ్ములు గారి, ఈ మధ్యకాలం కదా చాలా కాలం అయింది, శేఖర్ కమ్ములు గారి సినిమా ఒకటి వచ్చింది హ్యాపీ డేస్, ఎస్. ఆ తర్వాత అంటే ఎక్కడైతే యంగ్స్టర్స్ ఉంటారో అక్కడ ఏంటంటే నాకు అనిపించేది వాళ్ళలో ఎనర్జీ ఉంటుంది, ఒక తెలియని ఎనర్జీ ఉంటుంది, అది ఒక్కొక్కసారి ఓవర్ బోర్డ్ అవుతుంది, ఒక్కొక్కసారి కొంచెం ఏదైనా తేడా జరగచ్చు, కానీ ఏది జరిగినా ఆ ఎనర్జీ తాలూకు ఇంపాక్ట్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతుంటారు. సో ఈ సినిమాకి చెప్పిన కథ, మన వంశీ చెప్పిన కథ మాత్రం నాకు చాలా నచ్చింది. సరే ఇక్కడ ఆర్టిస్టులుగా చూసుకుంటే ఒక కురు వృద్ధుడు సాయికుమార్ తప్ప మిగతా అందరూ కొత్తగా ఉన్నారు, కానీ ప్రతి వాళ్ళ ప్రతి కుర్రవాడి వెనకాల అవి కేవలం స్టిల్స్ లాగా లేవు, వాళ్ళ వెనకాల వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ ఏదో ఒక ఫీల్ తెలుస్తుంది అక్కడ చూస్తున్నంటే. సో వీళ్ళల్లో ఆ కుర్రవాడు ఒక అబ్బాయి పేరు ప్రసాద్ బెహ్రా, అబ్బాయిని కొంచెం టీవీలో చూసాం, మంచి డైలాగ్ రైటరు, కానీ అతనికి సినిమాలో చేయాలని కోరిక ఉంది. ప్రసాద్ యూ కెన్ ట్రై ఫర్ ఏ గుడ్ డైలాగ్ రైటర్, అది కూడా ట్రై చేయి, ఎందుకంటే కొన్ని ఎపిసోడ్స్ చూశాను టీవీల్లో తను చేసినవి, చాలా బాగా రాస్తున్నాడు, చాలా కాంటెంపరీగా రాస్తున్నాడు. మిగతా వాళ్ళ గురించి నాకు ఇంకా డీటెయిల్ తెలియదు కాబట్టి తప్పుగా అనుకోకండి, మీరు అందరూ డెఫినెట్గా ఎక్సలెంట్గా చేస్తుంటారు. నేను ఆ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం నాకు చాలా బాగా చేశారనిపించింది అందరూ, అండ్ ఈవెన్ హీరోయిన్స్ వాళ్ళ వాళ్ళ పాత్రల పరిధికి చాలా బాగా చేస్తుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ కూడా చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు విను, కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే అనుదీప్ కూడా ఒక క్యారెక్టర్ చేస్తుంటే ఏమైపోద్ది, ఇంకొక ఇంతమందిలో అతను ఒక క్యారెక్టర్ చేస్తుంటే పోద్ది కదా ఒక క్యారెక్టర్ అనిపించింది, కానీ డైరెక్టరు నిన్ను తొక్కేసాడు అనుదీప్, మిగతా ఆర్టిస్టులు అందరూ కలిసి నిన్ను వస్తే నువ్వు ఎక్కడ డామినేట్ చేస్తావు నిన్ను తొక్కేశారు, నిన్ను కేవలం బిహైండ్ ది కెమెరాన పెట్టారు. థ్యాంక్ యూ. అండ్ మా స్నేహితుడు, నా ఆత్మీయుడు, మా ఫణి, ఒక చిన్న అతను వేరే వేరే బిజినెస్లు ఎంత ఉన్నా సరే అతనికి ఒక సినిమా చేయాలని ఒక చిన్న పిచ్చి అంటారా లేకపోతే ప్యాషన్, తను ఏంటంటే అనే నేను నీహారిక గారి బ్యానర్లో కలిసి చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నీహారిక గారికి ఒక మంచి టేస్ట్ ఉంది, లేకపోతే ప్రొడక్షన్లో గ్రిప్ ఉంటుంది, జడ్జిమెంట్ బాగుంటుంది, సో తనతో చేస్తే నాకు కూడా ఒక టేస్ట్ ఉంది, సో ఒక మంచి ప్రాజెక్ట్స్ వస్తాయేమో అనే ఉద్దేశం. అంటే నీహారిక ఒక మంచి కథ విని తర్వాతే డిసైడ్ చేస్తానని చెప్పింది, కథ వింది చక్కగా నాకు చెప్పి అంత ఓకే అయింది. ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈ సినిమా మాత్రం నాకెందుకో గట్ ఫీలింగు, అంటే ఈ సినిమా బేసిక్ కథ గుర్తుంది నాకు, చాలా సీన్స్ గుర్తున్నాయి, మధ్యలో రెండు మూడు చోట్ల కొన్ని కొన్ని సీన్స్ వంశీ చెప్పినప్పుడు కొంచెం గొంతు చోక్ అయింది, అంటే కళ్ళనీళ్ళు రాక గొంతు అలా పట్టినట్టుగా పట్టింది, అంత బాగా ఎమోషన్స్ డీల్ చేశాడు. ఇంకా సినిమా గురించి చాలా చెప్పి సినిమాని చెడగొట్టడం నాకు ఇష్టం లేదు, కాకపోతే ఈ సినిమాలో ఒక ఫినిషింగ్ టచ్ మాత్రం మీకు ఎక్కడో ఎవరినో ఒక ప్రముఖ నాయకుడిని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది, అతను అది ఇప్పుడు నాయకుడు కాదు, ఎలక్షన్స్కు ముందు
యుద్ధం చేసినటువంటి ఒక నాయకుడు మీకు గుర్తొస్తారు. అంతవరకు థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. అఫ్ కోర్స్ మా అబ్బాయిని చూసి కూడా గర్వపడుతున్నది వేరే సంగతి. మా అబ్బాయినే కాదు మా మేనల్లుడు, ఇంక్లూడింగ్ అక్కడ అడివిశేష్ ఉన్నాడు. అడివిశేష్ కళ్యాణ్ అన్న కళ్యాణబాబు గారిది పంజాల్ యాక్ట్ చేసినప్పుడు అడివిశేష్ మీద కోపం వచ్చేంత విలన్ క్యారెక్టర్ చేశాడు. ఎవడరా బాబు ఇంత దుర్మార్గుల్లో ఉన్నాడు అనిపించింది. కానీ అతని ఇంటెన్స్ యాక్టింగ్ చూసి అమ్మాయి ఆ కోపం వచ్చిందంటే అర్థం ఏంటి, అతను అంత ఇంటెన్సిటీ అనిపించింది. ఆ తర్వాత అతను హీరోగా మారి వండర్ఫుల్ ఫిలిమ్స్ చేశారు. ఒకటే చెప్తున్నాను ఇవాళ ఇంకొక చిన్న విషయం. సుమా కెన్ ఐ స్పీక్ సార్? మాకు మాట్లాడితే మమ్మల్ని మెగా ఫ్యామిలీ, వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు అనేటువంటి ఒక అలాగే కొంతమంది ఫ్యామిలీస్ మీద ఈ పనికి మాలిన మాటలు మాట్లాడే ఎదవలు చాలామంది చూస్తారు. మాకు అలాంటి ఫీలింగ్ లేదు. సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు, మా నాన్న సామ్రాజ్యం కాదు, మా తాత సామ్రాజ్యం కాదు. అలాగే అల్లు మన అక్కినేని గారి ఫ్యామిలీయో నందమూరి ఫ్యామిలీయో సామ్రాజ్యం కాదు, అందరిది ఇది. సో ఇవాళ అడివిశేష్ గారు లేకపోతే ఎంతోమంది యంగ్స్టర్స్ ఫిల్మీ ఫ్యామిలీ సంబంధం లేకుండా దే ప్రూవ్డ్ వాళ్ళకి ఎవరు అడం వచ్చారు, వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ వాళ్ళు పైకి వచ్చారు. ఏమో ఇప్పుడు ఈ కుర్రాళ్ళల్లో ఎవరు ఏ రేంజ్కి వెళ్తారో ఎవడు ఊహించలేరు, ఎవరు ఊహించిన కూడా ఊహించలేరు ఏమో ఎంత గొప్పగా వెళ్తారు. ఎందుకంటే ఇవాళ ఒక సినిమాలే కాదు ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాటిలో దేంట్లో వచ్చినా అద్భుతమైన పేరు వస్తుంది. సో ప్రతి వాళ్ళు ఒక ఫస్ట్ ఏంటంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాకి కథ ఉన్న సినిమాకి ట్రై చేయండి. అంతేగాని ఒక గుద్దు గుద్దితే ఆడెక్కడికో వెళ్ళిపోయి కొట్టేసుకొని మాట్లాడితే హీరోయిన్ కనపడగానే గబగబా డ్యాన్స్ చేసి ఇలాంటి కథలకు మాత్రం మీ యంగ్స్టర్స్ ఎవరు అట్రాక్ట్ అవ్వకండి, కంటెంట్ ఏంటో చూడండి. ఆ విషయంలో నాకు శేషు నచ్చుతాడు అండ్ వరుణ్ బాబు నచ్చుతాడు, ఈ మధ్యన మా తేజు నచ్చుతున్నాడు, విరూపాక్ష చేశాడు కాబట్టి చెప్తున్నాడు. అంటే అంతకుముందు మా తేజు కొంచెం కమర్షియల్గా వెళ్ళాడు, తర్వాత విరూపాక్ష నుంచి తన ట్రెండ్ మార్చేసుకున్నాడు. విరూపాక్ష అండ్ ఇంకొకటి ఏదో రిపబ్లిక్ ఇలాంటివి చేశాడు. సో ఒక వరుణ్కి నాకు ఒకసారి డిస్కషన్ వచ్చింది, ఎందుకురా నువ్వు కొంచెం కష్టమైన క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటావు, చాలా కమర్షియల్ సినిమాలు చేయొచ్చు కదా అంటే, నానా ఒక 100 సినిమాలు రిలీజ్ అయ్యనుకున్నాను, అందులో ఒక 10 సినిమాలు కొంచెం డిఫికల్ట్గా అంటే కొత్తదనంగా ఉండే ఉంటాయి, వాటిల్లో కనీసం ఒక 5 సినిమాలన్నా ఆడటానికి అవకాశం ఉంటుంది, 90 సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఉంటాయి, ఈ 90 సినిమాల్లో ఒక 10 ఆడతాయి, మరి ఎక్కువ ఆడుతున్నాయి కదా అన్న, కానీ రేషియో చూసుకున్నాను 90లో 10 ఆడతాయి, ఇక్కడ 10లో 5 ఆడతాయి, కాబట్టి ఎప్పుడు కూడా ఒక కొత్తదనం కోసం వెళ్తేనే యాక్సెప్ట్ చేస్తారని చెప్పి అది నాకు చిన్నవాడైనా వాడిచ్చిన రియలైజేషన్. అలాగే నిహారిక అంటే కొంచెం సెల్ఫీ వేసుకోవాలి కదా నా పిల్లల గురించి, తప్పదు ఎవరు సెల్ఫ్ వాళ్ళు వేసుకున్నారు, ఇక్కడ మన డబ్బా మనమే కొట్టుకోవాలి కదా, ఏదో గుర్తు రావక్కర్లేదు, నేను సీరియస్గా అన్నా. నిహారిక మై స్వీటెస్ట్ కిడ్, ఎంత స్వీటెస్ట్ అంటే ఇలాంటి చిన్న పిల్లప్పుడు ఒక 3 ఏళ్ళు ఆ టైం ఉన్నప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది కదా, 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత అమ్మ నేను ఇండిపెండెంట్గా పడుకోండి అంటే ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకునేది వాళ్ళమ్మ వంటింటికి వెళ్ళాక సైలెంట్గా వచ్చింది, నేను ఇక్కడే పడుకుంటాను అనేది. సరే అమ్మ మరి మీ అమ్మ తన్నేసి బయటకు పంపుతుంది కదా, అమ్మ చూడకుండా దాచిపెట్టేది. అప్పుడు నా షర్ట్ తీస్తే షర్ట్ లోపల దాక్కునేది, అప్పుడు ఇంత ఉండేది కదా, ఇంతే ఉండేది, దాక్కొని పడుకొని పద్మ వచ్చేది, ఎక్కడుందని ఏ దాని తెలుసు పడుకుంది, పద్మ లేదు పద్మ ఇక్కడ అని చెప్పాడు ఇలాగేదో. సో ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఇందాక ఒక పాప ఎవరో ఎమోషనల్ అయ్యింది, ఇవాళ మన కళ్ళ ముందు ఆడపిల్లలు ఎంత గ్రోత్ చూపిస్తారు, ఎంత గొప్పగా ఎదుగుతారనేది మన సుమ నా తెలిసినంతవరకు
సుమ కామెడీగా మాట్లాడుతుంది, సరదాగా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు సుమని కామెడీగా తీసుకోను. ఎందుకంటే నాకు తెలిసి ఈరోజు కాకపోయినా ఇంకొక 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత అయినా డెఫినెట్గా సుమ ఒక లెజెండరీ యాంకర్, లెజెండరీ హోస్ట్. సుమ చాలా గ్లామరస్గా స్టైలిష్గా ఉండదు. సుమ ఎక్కువ ఏమన్నా కానీ సుమ స్టేజ్ ఎక్కిందంటే దుమ్ము దులిపేస్తుంది. నేను చూసింది సుమ ఉందా పర్లేదు కొంచెంసేపు మనకి టైం పాస్ అవుతుంది అని అలా ఉంది. సుమ జబర్దస్త్ వాళ్ళ అదృష్టం ఏంటంటే అప్పటికి జబర్దస్త్ వాళ్ళు రాకముందు సుమ ఇండస్ట్రీకి వచ్చింది. సుమ జబర్దస్త్కి రాకుండా చాలామందిని కాపాడింది. అంత గొప్ప అంటే ఆడవాళ్ళలో అంత కామెడీ ఉంటుంది అనేది నాకు కూడా అనలేదు. సుమాను చూసిన తర్వాత అమ్మ తక్కువళ్ళు కాదురా బాబు. అలాగా ఆడపిల్లలందరూ కూడా జస్ట్ బ్రేక్ యువర్ చైన్స్, ఎవడు కూడా మిమ్మల్ని ఆపడానికి ట్రై చేస్తే మాత్రం మీరు ఆకండి. ప్రూవ్ యువర్ సెల్ఫ్, ద వరల్డ్ ఈజ్ యువర్స్. ఈ ప్రపంచం మగవాళ్ళది ఒక్కడిదే కాదు, ఆడపిల్లలది కూడా, మీది కూడా. అలాగే ఆడపిల్లలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిమిటెడ్ థింకింగ్లో ఉండకండి. అమ్మ వాడికి వెళ్తే ఆయన ఏమంటారు, లేదు సార్ ఎవడి కోసం ఎవడు భయపడక్కర్లా. ఇవాళ యువర్ ఆల్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఇవాళ అటు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆడపిల్లలకి అద్భుతమైన సేఫ్టీ ఉంది. ఎవడైనా ఆడపిల్లల్ని కానీ ఏదైనా చేస్తే మా దృష్టికి వస్తే మడత పెట్టి లోపల పెడతాం, తాట తీస్తాం. డోంట్ వరీ, అమ్మాయిలు పాపలు మీరంతా చక్కగా కష్టపడి మంచి పేరు తెచ్చుకోండి. నాకు ఇంకా అమ్మాయిలు ఇంకా సినిమా ఇండస్ట్రీలో కేవలం గ్లామరస్గా ఉండే క్యారెక్టర్లు కాదు, డైరెక్టర్లు అవ్వాలి, కెమెరామెన్లు అవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వాలి. ఇంకా చాలా గ్యాప్ ఉంది. ఇదిగో ఈ మగ బ్యాచ్ని అందరినీ కొంచెం డామినేట్ చేయండి మీరు కూడా వచ్చి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ కమిటీ. థ్యాంక్ యూ సో మచ్ నాగబాబు గారు. యాజ్ యూజువల్ యూ ఇన్స్పైర్ ఆల్ ఆఫ్ అస్ అండి. అండ్ మీరు చెప్పినట్టుగానే ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకొని రావాలి. అండ్ ఆ ఆడపిల్లలకి ఇలాగే ఇంట్లో మీలాగా నాన్నలు సపోర్ట్ అందించాలి, అమ్మలు సపోర్ట్ అందించాలి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో సపోర్ట్ అందించాలి. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి వర్క్ చేయాలి అంటే కంప్లీట్ ఫ్యామిలీ వాళ్ళతో పాటు నిలబడి సపోర్ట్ అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము.